డిసెంబర్ 9న చైనా సైనికులు తవాంగ్ సెక్టార్లో ఎల్ఏసి వెంబడి సున్నితమైన ప్రాంతంలోకి చొచ్చుకొచ్చారు. అక్కడ పహారా కాస్తున్న భారత బలగాలు వారిని అడ్డుకున్నాయి. దీంతో ఘర్షణ తలెత్తింది. రెండు వైపులా కొంతమంది సైనికులు గాయపడ్డారు. ఇది తవాంగ్ ఘటనపై భారత సైన్యం సోమవారం అధికారికంగా విడుదల చేసిన ప్రకటన సారాంశం. భారత్ చైనా దళాల మధ్య ఘర్షణ జరిగినప్పుడు అక్కడ ఎంతమంది సైనికులు ఉన్నారు, ఎంతమంది గాయపడ్డారు అనే వివరాలను ఆర్మీ అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 300 నుంచి 400 మంది సైనికుల వరకు తవాంగ్ ప్రాంతంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించారట. అయితే ఆ సమయంలో అక్కడ భారతీయ సైనికులు 100 మంది మాత్రమే ఉన్నారట. కానీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కర్రలు రాళ్లతో చైనా సైనికులను చితక్కొట్టారు. ఒక్కొక్కరిని సరిహద్దు నుంచి తరిమి తరిమి వెళ్లగొట్టారు. ఈశాన్య భారత్ లో అతిపెద్ద రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ టిబెట్, భూటాన్, మయన్మార్లతో సరిహద్దులను పంచుకుంటోంది. అయితే 1951లో టిబెట్ ను చైనా ఆక్రమించుకోవడంతో నేరుగా అరుణాచల్ ప్రదేశ్ తో చైనా సరిహద్దును పంచుకోవడం మొదలైంది. అప్పట్లో అరుణాచల్ ప్రదేశ్ ను నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీగా పిలిచేవారు. 1972 తర్వాత ఈ పేరు మారి అరుణాచల్ ప్రదేశ్ గా మారింది. అయితే టిబెట్ ను ఆక్రమించుకున్నట్లే ఈ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోవాలనేది చైనా కుట్ర. ఆ కుట్రలో భాగంగానే అరుణాచల్ ప్రదేశ్ తమదని, దక్షిణ టిబెట్ లో అది కూడా ఓ భాగమని చైనా ఎప్పటి నుంచో వాదిస్తోంది. ముఖ్యంగా తవాంగ్ జిల్లాను స్వాధీనం చేసుకోవాలని అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఇలా ఎన్నోసార్లు ఆ ప్రాంతంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 2006 నుంచి ఈ దాడులు మరింత పెంచింది కూడా. తవాంగ్ ప్రాంతాన్ని చైనా టార్గెట్ చేయడానికి ఓ కారణం ఉంది. టిబెట్, బ్రహ్మపుత్ర లోయ మధ్యలో ఉన్న తవాంగ్ దాదాపు 17,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అందుకే ఈ ప్రాంతం భౌగోళికంగా చాలా కీలకం. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోగలిగితే ఈశాన్య రాష్ట్రాలన్నిటినీ భారత్ నుంచి వేరు చేయడం చైనాకు చాలా సులభమవుతుంది. అందుకే ఈ ప్రాంతంపై చాలాసార్లు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తూ ఉంటుంది. ఈసారి కూడా అదే చేసింది. అయితే రావడం అయితే వచ్చారు, కానీ ఇండియన్ ఆర్మీ చేతుల్లో చావు దెబ్బలు తిని వెనక్కి పారిపోయింది చైనీస్ ఆర్మీ. 100లైనా 1000లైనా అక్కడుంది ఇండియన్ ఆర్మీ. మామూలుగా ఉండదు మరి. జై హింద్.